జగన్ వేసిన ఆ బాణం సూటిగా. వైసీపీ అధినేత జగన్కు నవరత్నాల ప్రకటన కంటే పాదయాత్రలో ఇస్తున్న హామీలే ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉందా? వైసీపీ ప్లేనరీలో వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించారు. ముఖ్యంగా రైతులకు పంట వేసుకునేందుకు 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇలాగే డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణ సదుపాయం కల్పించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న రుణాలను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. అలాగే పెన్షన్లను 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచుతామన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం క్రింద చదువుకునే పిల్లల తల్లికి కొంత మొత్తాన్ని అందజేస్తామన్నారు. ఇక గృహ నిర్మాణం కింద ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని జబ్బులకు ఉచితంగా వైద్యంతో పాటు చికిత్సను అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దశల వారీగా విధిస్తామని, మద్యం తాగిన వారికి 7 ఏళ్ల శిక్ష పడేలా కఠిన చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. వైసీపీ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించిన జగన్ తర్వాత వాటిని ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ నవరత్నాల సభలు జరిగాయి. అయితే ఇటీవల పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వేల్లో నవరత్నాల గురించి ప్రజలకు పెద్దగా తెలియలేదు. అంతేకాదు వీటి గురించి వివరించినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. కానీ నవరత్నాల సభలను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్కు నివేదిక అందింది. కానీ ప్రజలకు మాత్రం నవరత్నాలంటేనే ఏంటో తెలియని పరిస్థితి. కొందరు నవరత్నాల గురించి తెలిసినా పెద్దగా వాటి గురించి పట్టించుకోకపోవడం విశేషం. అయితే ఇదే పీకే టీం సర్వేలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. జగన్ నవరత్నాల్లో ప్రకటించని హామీలను ఒక్కొక్కటిగా పాదయాత్రలో ఇస్తూ వస్తున్నారు. అందులో ప్రధానంగా 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న హామీ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లిందంటున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ 45 ఏళ్లకే పెన్షన్ తాము అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకు జగన్ రీజన్ కూడా చెప్పారు. గతంలో మాదిరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల్లో వృత్తి పనులు చేయలేకపోతున్నారని, 45 ఏళ్లకే అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. అందువల్లనే తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ హామీపై టీడీపీ నేతలు జోకులు పేల్చారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే జగన్ కూడా పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. అయితే పీకే టీం సర్వేలో మాత్రం హైలైట్గా నిలిచింది, 45 ఏళ్లకే పెన్షన్ అన్నది తేలింది. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, నవరత్నాలు పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదని పీకే టీం తేల్చి చెప్పింది. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ నేతలను ఆదేశిస్తే కేవలం సభలు పెట్టి చేతులు దులుపుకున్నారని భావిస్తున్నారు. అలా కాకుండా కరపత్రాలతో ఇంటింటికి తిరిగి నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న తన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కాలేదని తేలిపోయింది. దీంతో మరోసారి వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలకు నవరత్నాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్న ఆదేశాలను జగన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 45 ఏళ్లకే పెన్షన్ జనాల్లోకి బాగా దూసుకుపోయిందన్నది సర్వేలో తేల్చిన నిజం.